తోజా గురించి ఈ నిజాలు మీకు తెలుసా రాజకీయ ప్రత్యర్థులకు మాటలు తూటాలతో ముచ్చమటలు పట్టించాలంటే ఆమే సంసార బంధాన్ని విచ్ఛిన్నం చేసుకుని రచ్చబండను ఆశ్రయించే సామాన్యులకు తనదైన శైలిలో తీర్పు చెప్పాలన్నా ఆమె కమిడియన్లు చేసే జబర్దస్త్ స్కిట్టులకు రోజా పువ్వుల నవ్వులు చెందించాలన్నా ఆమె ఇవన్నీ చెప్పిన తర్వాత ఆమె ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదూ నిజమే మీరు ఊహించింది కరెక్టే ఆమె పేరే ఆర్కే రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్ ఒక్కసారి ఆమెలో అచ్చమైన తెలుగుతనం ఉట్టిపడే మధ్యతరగతి మహిళ కనిపిస్తుంది మరోసారి ఆమె గ్లామర్ చిందించే చక్కని నటి అనిపిస్తుంది ఇంకోసారి కరుడుగట్టిన రాజకీయ నేతల్ని కూడా మర్పిస్తుంది ఒక్క మనిషిలో ఒకే ఒక్క మనిషిలో ఇన్ని పార్శాలు అది రోజాకే సాధ్యమేమో తెలుగు రాష్ట్రాల్లో రోజా పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు బహుముఖ ప్రజ్ఞ ఆమెను అంతగా ఫేమ్ చేసింది ఇంతకీ ఎవరీ రోజా ఆమె కుటుంబ నేపథ్యం ఏమిటి ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన శ్రీలత రోజాగా మారి వెండితెరను ఎలా ఏలగలిగింది గ్లామర్ ఫీల్డ్ నుంచి నిత్యం ఎత్తులు పై ఎత్తులతో సాగే రాజకీయ రంగంలోకి ఎలా అడుగుపెట్టగలిగింది శ్రీలత రెడ్డి రఫ్ రోజా లైఫ్ స్టోరీ మీకోసం శ్రీలతారెడ్డి ఈ పేరు చెబితే ఎవరికీ తెలియదు అదే రోజా అంటే అందరూ గుర్తుపడతారు ఇప్పుడు ఆమె జగమెరిగిన రాజకీయ నాయకురాలు వరుసగా రెండోసారి నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చైర్పర్సన్ చైర్పర్సన్గా వైఎస్ జగన్ ప్రభుత్వంలో క్యాబినెట్ ర్యాంకు పదవిలో ఉన్న ఫైర్ బ్రాండ్ నాయకురాలు ఒకప్పుడు తెలుగు సినీ రంగంలో నెంబర్ వన్ హీరోయిన్గా వెలిగింది ఎంతోమంది అభిమానులు సొంతం చేసుకుంది ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున మమ్ముట్టి వంటి టాప్ హీరోలందరితోనూ ఆమె నటించింది తెలుగు తమిళ మలయాళం కన్నడ భాషల్లో దాదాపు రెండు వందల సినిమాలతో పాటు టీవీ సీరియళ్లలోనూ నటించి దక్షిణ భారత సినీ టీవీ రంగాలపై తనదైన ముద్ర వేసింది చక్కని చిరునవ్వు ఆమె సొంతం ఎలాంటి పాత్రలైనా ఒదిగిపోవడం ఆమెలోని నటనా నైపుణ్యం ఎక్కడో చిత్తూరు జిల్లాలోని చిన్న పల్లెటూరులో పుట్టింది కాలేజీలో చదువుతూ పదిహేడేళ్ల వయసులోనే సినిమాలో నటించే అవకాశం సంపాదించింది దశాబ్ద కాలం పాటు దక్షిణాది సినీ పరిశ్రమను ఎడదెరప లేకుండా హీరోయిన్గా ఏలింది తన తొలి సినిమా దర్శకుడు సెల్వమణిని పట్టుబట్టి మరీ పెళ్లి చేసుకుంది హీరోయిన్గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో వెండితెర వదిలి రాజకీయ తెరపై అరంగేట్రం చేసింది ఎత్తులు పై ఎత్తులు నిండి ఉండే రాజకీయ రంగంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొంది ఆటుపోట్లను తట్టుకుంది ఐరన్ లెగ్గంటూ వేసిన వాళ్ళ నోర్లు వరుస విజయాలతో మూయించింది మరి మన రోజా కుటుంబ నేపథ్యం విద్య సినిమాలు వివాహం రాజకీయ ఒడిదుడుకులు వివాదాల గురించి చెప్పాలంటే శ్రీలతారెడ్డి అదేనండి మన రోజా నవంబర్ పదిహేడు పంతొమ్మిది వందల రెండులో చిత్తూరు జిల్లా చిన్నగొట్టికల్లు మండలం బక్రాపేట గ్రామంలో జన్మించింది రోజా తండ్రి నాగరాజారెడ్డి తల్లి లలిత నాగరాజారెడ్డి చిత్తూరు జిల్లాలోనే పుట్టిన హైదరాబాదులో ఉద్యోగరీత్యా స్థిరపడ్డాడు నాగరాజారెడ్డి శారదా స్టూడియోలో సౌండ్ ఇంజనీర్గా పనిచేసేవారు ఆయన కొన్ని డాక్యుమెంటరీ ఫిలిమ్స్ కూడా తీశారు రోజా తల్లి లలిత మొదట నర్సుగా పనిచేసి తర్వాత ఓ నర్సింగ్ కాలేజీకి ప్రిన్సిపల్గా పనిచేశారు వీరికి ముగ్గురు సంతానం వీరిలో రోజా ఒక్కటే అమ్మాయి రోజా అన్నలు కుమారస్వామిరెడ్డి రాంప్రసాద్ రెడ్డి వీరిద్దరూ మెడికల్ రంగాల్లో స్థిరపడ్డారు రోజా చదువు మొత్తం తిరుపతిలోనే సాగింది స్కూలింగ్ నుండి డిగ్రీ వరకు ఆమె తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలోనే చదివింది పొలిటికల్ సైన్స్లో ఆమె చేసిన డిగ్రీ ఇప్పటికీ ఆమెకు రాజకీయాల్లో ఉపయోగపడుతూనే ఉంది రోజా చిన్నతనంలోనే కూచిపూడి నాట్యం నేర్చుకుంది ఆమె చిన్నప్పటి నుంచి ఎక్కువగా సినిమాలు చూస్తుండేదట తమ సినిమాల్లోకి కొత్త హీరోయిన్లు కావాల్సి వచ్చినప్పుడల్లా చాలామంది దర్శక నిర్మాతలు పద్మావతి యూనివర్సిటీకి వెళ్లేవారట ఈ మహిళా యూనివర్సిటీలో చదివి యువతల్ని హీరోయిన్లుగా ఎంపిక చేయడం కోసమే అలా వెళ్లేవారట అలా రోజాకు కేవలం పదిహేడేళ్ల వయసులోనే రోజా ఫోటో చూసి ప్రేమ తపస్సు సినిమా కోసం అడిగారట ఆ సినిమాకు దర్శకుడు చిత్తూరుకే చెందిన డాక్టర్ నారమల్లి శివప్రసాద్ రెండుసార్లు టీడీపీ ఎంపీగా గెలిచిన శివప్రసాద్ రోజా సినీ రంగ ప్రవేశానికే కాదు ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశానికి కూడా కారణమయ్యారు నిజానికి శివప్రసాద్ రోజా తండ్రి నాగరాజరెడ్డి మంచి ఫ్రెండ్స్ అట అందుకే శివప్రసాద్ అడగగానే రోజాను సినీ ఫీల్డ్లోకి పంపడానికి ఆమె తండ్రి ఒప్పుకున్నాడట అంతేకాకుండా నాగరాజరెడ్డి అప్పటికే అదే ఫీల్డ్లో ఉండడంతో రోజా సినీ రంగ ప్రవేశానికి ఆటంకం లేకుండా పోయింది ప్రేమ తపస్సు సినిమాకు హీరో రాజేంద్ర ప్రసాద్ అలా రోజా నటన అంటే ఏమిటో తెలియకుండానే కాలేజీ నుంచి డైరెక్ట్గా సినీ ఇండస్ట్రీలో అది కూడా ఏకా ఏకిన హీరోయిన్గా అడుగుపెట్టింది అది కూడా నాన్న అడిగాడని కేవలం ఒక్క సినిమాలోనే నటిస్తానన్న మాట తీసుకుని నటించిందట ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించింది అదే సంవత్సరం శోభన్ బాబుతో కలిసి నటించిన సర్పయాగం సినిమాలో నటనకు గాను స్పెషల్ జూరీ నంది అవార్డు సాధించింది ఈ రెండు సినిమాల్లోని నటనతో రోజాకు మంచి పేరు రావడంతో తర్వాత ఈవి దర్శకత్వంలో వినోద్ కుమార్ హీరోగా సీతారత్నం గారి అబ్బాయి సినిమాలో నటించింది ఆ సినిమా కూడా సూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత వరుసగా మరో మూడు సినిమాల్లో వినోద్ కుమార్ సరసన నటించింది ఆ తర్వాత చిరంజీవి సరసన ముఠామేస్త్రి ముగ్గురు మొనగాళ్లు బాలకృష్ణ సరసన బొబ్బిలిసింహం భైరవ ద్వీపం గాంధీవం సినిమాల్లోనూ నటించింది ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే అగ్ర హీరోల సరసన నటించే అవకాశాలు రావడంతో ఒక సినిమాతో నటనకు స్వస్తి చెప్పాలని వచ్చిన ఆమె అక్కడే పూర్తిగా స్థిరపడిపోయింది కెరీర్ మంచి ఊపు మీద ఉన్న సమయంలో చెన్నైలో సెబాస్టియన్ అనే ఫోటోగ్రాఫర్ దగ్గరకు ఫోటోషూట్ కోసం వెళ్ళిందట అప్పటికే అక్కడ తమిళ దర్శకుడు సెల్వమణి చెంబరుత్తి అనే సినిమాలో హీరోయిన్ల కోసం చూస్తున్న సమయంలో రోజాను సెబాస్టియన్ పరిచయం చేశాడట అలా ప్రశాంత్ కథానాయకుడిగా సెల్వమణి దర్శకత్వంలో చెంబురుత్తి మూవీతో రోజా తమిళ రంగానికి పరిచయం అయింది అక్కడ ఆ సినిమా సూపర్ హిట్ అయింది అదే సినిమా తెలుగులో చామంతిగా విడుదలైంది తర్వాత ఆమెకు ఇటు తెలుగులోనూ అటు తమిళ సినీ ఇండస్ట్రీలోనూ ఎదురు లేకుండా పోయింది రెండు భాషల్లోనూ అగ్ర హీరోలు అందరి సరసన నటించింది అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ అనిపించుకుంది రోజాకు చిరంజీవి డాన్సులు బాలకృష్ణ నటన అంటే ప్రాణమట దర్శకుల్లో సంగీతం శ్రీనివాసరావు అంటే విపరీతమైన అభిమానమట పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చెంబురత్తి సినిమాలు నటిస్తుండగానే రోజాపై మనసు పడిన ఆమెను పెళ్లి చేసుకుంటానని నేరుగా రోజా తల్లిదండ్రుల అన్నయ్యను అడిగారట సెల్వమణి అప్పటికే తమిళంలో సక్సెస్ఫుల్ డైరెక్టర్ కావడంతో రోజా తల్లిదండ్రులు వెంటనే ఒప్పుకున్నారట చెంబురుత్తి సినిమా పూర్తయిన వెంటనే పెళ్లి చేసుకుందామని అనుకున్నారట అప్పటికే రోజా సీతారత్నం గారి అబ్బాయి ముఠామేస్త్రి భైరవ ద్వీపం ముగ్గురు మొనగాళ్లు బొబ్బిలి సింహం వంటి సినిమాలతో టాప్లో ఉండడంతో కొంతకాలం హీరోయిన్గా కొనసాగుతానని సెల్వమణిని అడిగిందట సెల్వమణి దానికి అంగీకరించడంతో పెళ్ళి వాయిదా వేసుకుని ఆమె సినిమాల్లో కంటిన్యూ అయింది అలా ఒక సినిమాలో మాత్రమే నటిస్తానని ఇండస్ట్రీలోకి వచ్చిన రోజా ఎలాగైతే ధరబడి కంటిన్యూ అయిందో అలాగే ఒక సినిమాతో నటించి వివాహం చేసుకుంటామనుకుని దాదాపు పన్నెండేళ్ల పాటు పెళ్లి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది చివరికి రెండు వేల రెండులో తిరుపతిలో అటహాసనంగా వివాహం చేసుకున్నారు ఆ తర్వాత చెన్నైలో రిసెప్షన్ ఏర్పాటు చేసుకున్నారు రోజా సెల్వమణి దంపతులకు ఇద్దరు పిల్లలు పాప పేరు అంశుమాలిక బాబు పేరు కృష్ణ కౌశిక్ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్న సమయంలోనే తనను సిరిరంగానికి రంగానికి పరిచయం చేసిన శివప్రసాద్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేయాల్సిందిగా కోరారు తన తండ్రి స్నేహితుడు తనకు హీరోయిన్గా తెరకు పరిచయం చేసిన వ్యక్తి పిలవడంతో ఆమె టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనింది అయితే రాజకీయాలంటే అప్పటి వరకు అంతగా ఇష్టపడిన రోజా ఎన్నికల ప్రచారంలో తన ప్రసంగాలతో అదరగొట్టింది దీంతో రాష్ట్ర ప్రచారం నిర్వహించాలని అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కోరాడట అలా చంద్రబాబు పిలవడంతో ఆమె రాష్ట్రం అంతా చుట్టేసి ప్రచారంలో పాల్గొన్నారు ఆమెలోని సత్తాను గ్రహించిన చంద్రబాబు రోజాకు తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు పదవి ఇచ్చారట తర్వాత రెండు వేల నాలుగులో చంద్రబాబు ప్రోత్సాహంతో నగరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చంగారెడ్డి చేతిలో ఆరు వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది రెండు వేల తొమ్మిదిలో మరోసారి చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గల్లా అరుణకుమార్ చేతిలో పదివేల ఓట్ల తేడాతో రెండోసారి ఓటమి చూసింది ఇలా రెండుసార్లు వరుసన ఓటమిలకు టీడీపీనే కారణమన్నది రోజా భావన నియోజకవర్గాలు మార్చడం పార్టీలో తనకు వస్తున్న పేరును చూసి ఈర్షతో తనను అణగదొక్కడానికి స్థానిక నాయకులే దెబ్బతీశారని ఆమె ఆరోపిస్తారు చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో తనను గెలిపించడానికి ఎలాంటి కృషి చేయలేదని ఆమె అంటారు తర్వాత రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలో తనను తొక్కేయడానికి జరుగుతున్న కుట్రల్ని తెలుసుకొని ఆ పార్టీని వీడాలన్న నిర్ణయానికి వచ్చేశారు నేరుగా వెళ్ళి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసింది ఆ తర్వాత కొద్ది రోజులకే రాజశేఖర రెడ్డి మరణించారు రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ వెన్నంటి నడిచింది కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు ఆయనకు అండగా నిలిచింది వైసీపీలో కీలకంగా రాష్ట్ర స్థాయిలో మహిళా నాయకురాలు అయింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మూడోసారి ఈ పర్యాయం వైసీపీ తరపున నగరి నుంచి పోటీ చేసింది టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణప నాయుడుపై ఎనిమిది వందల యాభై ఓట్ల మెజారిటీతో విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న తన చిరకాల వాంఛను నెరవేర్చుకుంది అసెంబ్లీలో అధికార టీడీపీపై విరుచుకుపడింది మహిళల మీద జరుగుతున్న కాల్మణి రిషికేశ్వరి వంటి ఘటనల మీద ప్రభుత్వంపై నిప్పులు జరిగింది జగన్ను విమర్శించే వారిని చీల్చిచడాడడంలో తనకు తానే సాటి నిరూపించుకుంటుంది వైసీపీ ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న రోజాను అణగదొక్కడానికి టీడీపీ చేయని ప్రయత్నం లేదు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన రోజా ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షమైన టీడీపీకి చెమట్లు పట్టించిన సందర్భాలు చాలానే ఉన్నాయి రోజా దాటిని తట్టుకోలేని టీడీపీ నేతలు ఆమెను ఆంటీ ఐరన్ లెగ్ అంటూ విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి ఈ విమర్శల్ని తిప్పికొట్టే ప్రయత్నంలో ఒకటికి నాలుగు మాటలు తూటలు వదిలి ప్రత్యర్థుల నోళ్లు మూయించేది కొన్ని సందర్భాల్లో రోజా అదుపు తప్పి మాట్లాడి విమర్శలు మూట కట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి విజయవాడ కాల్ మనీ వ్యవహారంపై చర్చ జరుగుతూ ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబును కామసీఎం అంటూ కామెంట్ చేసింది టీడీపీ ఎమ్మెల్యేల వైపు తన కాలును కూడా చూపించింది టీడీపీ మంత్రి పీతల సుజాత మీద కూడా వ్యక్తిగత కామెంట్లు చేసింది టీడీపీ వారు తనను వ్యక్తిగతంగా కామెంట్లు చేయడంతో తాను అలా చేయాల్సి వచ్చిందని రోజా సమర్థించుకుంది రోజాను టార్గెట్ చేసిన చంద్రబాబు యనమల రామకృష్ణుడితో ఏడాది పాటు సస్పెండ్ చేయించారు తర్వాత రోజా చాలా రోజుల పాటు న్యాయ పోరాటం చేసింది సస్పెండ్ అయిన తర్వాత ఒకసారి అసెంబ్లీ ఆవరణలో కనిపించడంతో మార్షల్స్తో ఆమెను అసెంబ్లీ నుంచి ఈడ్చుకెళ్లడానికి ప్రయత్నించారు ఈ ప్రయత్నంలో ఆమె స్పృహ తప్పి పడిపోయింది తర్వాత వైఎస్ జగన్ అక్కడికి వచ్చి పోలీసుల మీద సీరియస్ అయ్యారు రోజాను హఠాహుటిగా నిమ్స్ ఆస్పత్రికి తరలించారు విజయవాడలో నేషనల్ ఉమెన్స్ మీటింగ్కు వెళ్ళడానికి ప్రయత్నించడంతో అక్కడ గొడవ చేయడానికి వస్తుందని తన గన్మెన్ను పక్కకు తప్పించి అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ రోజాల మధ్య జరిగిన వివాదం రెండు పార్టీలను టెన్షన్లు క్రియేట్ చేసింది తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపి ఎమ్మెల్యేపై కేసు పెట్టి కోర్టుకు ఇచ్చింది వైసీపీ తరఫున నగరి నుంచి రెండోసారి పోటీ చేసిన రోజా తన పాత ప్రత్యర్థి గాలి ముద్ది నాయుడు తనయుడిపై పోటీ చేసి గెలుపొందింది గాలి ముద్దు నాయుడు మరణంతో ఏర్పడిన సానుభూతిని కూడా తట్టుకుని విజయం సాధించిన రోజాకు మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఆమెను పక్కన పెట్టారు అయితే ఆమెకు అత్యంత కీలకమైన క్యాబినెట్ ర్యాంకు పదవిలో ఏపీఐఐసి చైర్పర్సన్గా నియమించారు తొలి మంత్రివర్గ ఏర్పాటు సమయంలో రెండున్నరేళ్ల తర్వాత మంత్రుల్ని మారుస్తానని జగన్ ప్రకటించారు ఈసారి జరిగే ఏపీ క్యాబినెట్ విస్తరణలో రోజాకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది రాజకీయాల్లో ఐరన్ లెగ్ అంటూ రోజాను హేళన చేసిన నోళ్లు రెండుసార్లు ఆమె సాధించిన విజయంతో మూతపడ్డాయి రోజా నోరు తెరిస్తే తాము ఎక్కడ టార్గెట్ అవుతామోనన్న భయంతో ప్రత్యర్థులు ఇప్పుడు ఆమె పేరెత్తే సాహసం కూడా చేయడం లేదు రాజకీయాల్లో ఉన్నప్పటికీ రోజా నటనను మాత్రం వదిలిపెట్టలేదు అడపాదడడప పాత్రలు చేస్తూ నటనపై తనకున్న వ్యామోహాన్ని తీర్చుకుంటుంది మొగుడు గొలిమార్ శ్రీరామరాజ్యం శంబో శివశంభో వంటి సినిమాల్లో నటించింది వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా ఆమె హవా కొనసాగుతూనే ఉంది ఎంతోమంది ఆర్టిస్టులకు లైఫ్ ఇచ్చిన ఈటీవీలో వచ్చే జబర్దస్త్ ప్రోగ్రాంకు నాగబాబుతో కలిసి మొదటి నుంచి జడ్జిగా ఉన్నారు ఈ షోను రోజా కోసం ఆమె నవ్వుల కోసం చూసే ప్రేక్షకులు ఎందరో ఉన్నారు తర్వాత భార్యాభర్తల సమస్యలు పరిష్కరించే బతుకు జట్కా బండి జీ తెలుగులో వచ్చే కార్యక్రమాలను నిర్వహిస్తోంది ఇవే కాక టీవీలో వచ్చే రంగస్థలం వంటి కార్యక్రమాలకు యాంకర్గా కూడా వ్యవహరిస్తోంది పండుగల సందర్భంగా ఈటీవీలో వచ్చే స్పెషల్ ఈవెంట్లలో కూడా రోజాకి రోల్ పోషిస్తుంది సినిమాలు రాజకీయాలు బుల్లితెర ఇలా అడుగు పెట్టిన అన్ని పైన రోజా తనదైన ముద్ర వేసింది ఇంకా వేస్తోంది కూడా సినిమాలలో మంచి పేరు ప్రఖ్యాతలు డబ్బు సంపాదించిన ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని రోజా అంటుంది అనడమే కాదు నగర నియోజకవర్గంలో పేదల కోసం నాలుగు రూపాయలకే భోజనం ఉచితంగా మినరల్ వాటర్ అందించడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలను సొంత ఖర్చుతో నిర్వహిస్తోంది అధికారంలో ఉన్న లేకున్న ప్రజల సమస్యలపైన రాష్ట్ర మహిళా హక్కులపైన పోరాటం చేస్తూనే ఉంటానని చెప్తుంది ఆమె ఇద్దరు వ్యక్తులతో యుద్ధం చేసి గెలిచానని టీడీపీ కోసం పదేళ్ల పాటు పనిచేస్తే అదే పార్టీ తనను టార్గెట్ చేస్తుందని ఆమె ఆవేదన అయినా ఆమె అబల కాదు కాలేజీలో చదువుతూనే సినీ రంగంలో అడుగుపెట్టిన సినీ రంగంలో బిజీగా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి దూసుకువచ్చిన ఓవైపు రాజకీయాల్లో తలమునకలై ఉంటూనే మరోవైపు కుటుంబం కోసం బుల్లితెరపై షోల్లో పాల్గొని అక్కడ తనదైన ముద్ర వేసినా అది రోజాకే సాధ్యం సినీ నటులు చాలా మంది రాజకీయాల్లోకి వచ్చారు అక్కడ ఇక్కడ రాణించిన వారు రాజకీయాల్లో ఇమడలేక గుడ్ బై చెప్పిన వారు ఉన్నారు అయితే వారందరిలోనూ రోజా ఓ స్పెషల్ ఎందుకంటే రోజాల మాటల తూటాలు పేల్చి రాజకీయ ప్రత్యర్థుల్లో వణుకు పుట్టించేవారు రాజకీయాల్లో చాలా అరుదుగా ఉన్నారు వారిలో నిజంగానే ఓ ఫైర్ బ్రాండ్ రోజా ఇలాగే రాజకీయ వినోద రంగాల్లో అందరిని అలరించాలని భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే ఆమె అభిమానుల ఆశ అందరి ఆకాంక్ష కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం పొలిటికల్ మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి